కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రాముఖ్య పుణ్యక్షేత్రమైన అన్నవరం శక్తిదేవిని దివ్య కళ్యాణ మహోత్సవం సంబంధించి ఆలయ చంద్రశేఖర్ రాజా ఆదేశాల మేరకు భక్తులచే గోటితో కోటి తలంబ్రాలు వలిచే కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభమైనది. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు 5 రోజుల పాటు ఈ గోటితో వలిచే కార్యక్రమం దేవస్థానం చేపట్టింది. వచ్చే భక్తులకు ప్రసాద భోజనం, స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించిన దేవస్థాన అధికారులు. ఇందులో భాగంగా గ్రామాన సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో సోమవారం నాడు ధర్మవరం, బూరుపూడి, సోమవారం, ప్రతిపాడు గ్రామాలలో తిరిగి భక్తులను అన్నవరం తీసుకువెళ్లి గోటితో తలంబ్రాలు వచ్చే కార్యక్రమం చేపట్టారు. సత్యదేవుని దివ్య కళ్యాణం మే 1వ తారీఖున జరుగుతుంది. కాబట్టి భక్తులు అన్నవరం వచ్చి గోటితో తలంబ్రాలు వచ్చే కార్యక్రమం గురువారంతో ముగింపు అవుతుంది. కాబట్టి భక్తులు పాల్గొనాలని కృష్ణబాబు కోరారు. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఈ గోటితో వచ్చే తలంబ్రాల బియ్యం కొలుస్తారు కదండి, దానికి అనేసేసి భక్తులందరినీ ఆహ్వానించడానికి మా గురువు గారు చెప్పారండి. అందుకనేసి మేమందరం కూడా ఈ భక్తులందరినీ మేమందరం కూడా రేపు వద్దామని అనుకుంటున్నామండి. ఓం శ్రీ సత్యదేవ. పార్వతీపురం మండ్యం జిల్లా బేరకట్ట మండలం కత్తుల కవిటి గ్రామం వద్ద జరుగుతున్న తోటపల్లి కాలువ పనులను సాధన సమితి అధ్యక్షులు చేబుద్ర లక్ష్మీనారాయణ, బుర్తి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది. ఆధునీకరణ పనులు చేపడతామని పేరుతో నవంబర్లో నీరు నిలుపుదల చేసి సుమారు 4 నెలల పాటు పనులు పూసే ఎత్తకుండా ఖరీఫ్ సీజన్ ముందు తూతూ మంత్రంగా పనులు చేపట్టి సకాలంలో పూర్తి కావాల్సిన ఆధునీకరణ పనులు చేయలేకపోవడమే కాకుండా ఖరీఫ్ సీజన్ లో సాగునీటి విడుదలపై ప్రభావం చూపడం జరుగుతుందన్నారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రైతు సంఘ నాయకులు రేగులపాడు గ్రామ మాజీ సర్పంచ్ గేదెల గజేంద్ర నాయుడు, పామోటి వైకుంఠరావు మాట్లాడుతూ పనులలో ఇసుక పాలు పెరుగుతుందని, ఇటువంటి చర్యల వల్ల దీర్ఘకాలికంగా ఉండాల్సిన కట్టడాలకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కాలువ పరిశీలన కార్యక్రమంలో రౌతు కృష్ణనాయుడు, రౌతు తాతాబాబు, కే కమిటీ, చిరంజీవి, బి గణేష్ రేగులపాడు, తులసి ఎం రాజాపురం తదితరులు పాల్గొన్నారు. ఈ ఘనకార్యం వల్ల 10 సంవత్సరాలు లేట్ అయింది. పాలకులు మారుతున్నారు కానీ ఆధునీకరణ పనులు మాత్రం సకాలంలో జరగడం లేదు. జరుగుతున్న పనులు కూడా మరి నాణ్యత లోపాలు అనేవి కనబడుతున్నాయి. ఈరోజు మా పెద్దలు చెప్పున్నారు నాణ్యత లోపాలకు సంబంధించి. ఈ నాణ్యత లోపాలు ఉంటే ఒక 100 ఏళ్ల పాటు కనీసం ఉండవలసిన కాలువ ఆధునీకరణ పనులు ఈ నాణ్యత ప్రమాణం లేకపోతే పరిస్థితి ఏంటి అంటే, ₹1,000 కోట్ల రూపాయలకి రైతులు కావాలని చెప్పడం, ప్రభుత్వాలు ఇవ్వడం, రైతులకు అవసరం లేని పద్ధతుల్లో సాగునీరు ఆటంకం కలిగే పద్ధతుల్లో ఈ నిర్మాణం ఉంటుంది దేనికోసం? అందుకనే మేము డిమాండ్ చేస్తాను, నాణ్యత ప్రమాణాలను కాపాడండి. ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్న పనుల్ని పర్యవేక్షణ అనేది లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దీని మీద మేము కూడా రిపోర్ట్ ఇస్తాం. మేము ప్రభుత్వాన్ని కోరుతుంది అదే 2019లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన చివరి నిమిషంలో ఈ పనులు జరిగాయి. విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం వంగర మండలం కొత్తవలస గ్రామంలో మిశ్రమ 6 తడి పంటలు నువ్వులు, కట్టెలు, పెసర, జీలుగు, మినుములు ద్రవజీవ అమృతం తయారు చేసి మిశ్రమ పంటలకు ఉపయోగిస్తూ పండిస్తున్న విశ్రాంతి ఉపాధ్యాయులు పెంకి గౌరీ శంకర్రావు స్వయం కృషి వారి మాటల్లోనే తెలుసుకుందాం. విజయనగరం జామి మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి విస్తృత పర్యటన, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు పరిశీలన. గొడకొమ్ములో ఉపాధి పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన కలెక్టర్ సగటు వేతన కనీసం ₹250 ఉండేలా చర్యలు చేపట్టాలని మండల అధికారులకు ఆదేశం. గొడకొమ్ములో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణను పరిశీలించి 4-5 తరగతుల విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ విద్యార్థులకు పలు అంశాలపై ప్రశ్నలు వేసి విద్యా ప్రమాణాలు తెలుసుకున్న కలెక్టర్ చదువుల వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు. డబ్బు ఉంది కానీ మా పని వరకు పనులు ఉన్నాయా ఊర్లో ఇప్పుడు పల్లెలు ఇవే పనులు నీ దగ్గర ఇవాల అనుకున్నాను సరే బాబు తీకమా చెట్టు కదం పైన అంటే ఆ ఆపరేషన్ లో ఉంటారు వేరే వస్తువు ఉంటారు ఇక్కడ ఎంత మంది వచ్చారు 97 అక్కడ 400 రైతు చైతన్యానికి సంఘం అవసరం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు సంఘంలో చేరి సంఘ ప్రతిష్టకు ముందుకు రావాలని పార్వతీపురం మంజం జిల్లా వేరగట్ట మండలం తూడి గ్రామంలో జరిగిన రైతు సంఘం గ్రామ కమిటీ ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యవసాయ విధానంలో వస్తున్న మార్పులను రైతులు గ్రహించాలన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ ముందుగా భూసార పరీక్షలు చేయించడం ద్వారా భూసారంలో లోపాలు తెలుసుకుని వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే సూచనలు సలహాలతో పంటలు సాగు చేయడం ద్వారా పంటలకు వచ్చే తెగులు నివారించడమే కాదు పంటలలో అధిక దిగుబడులను పొందగలమని, ఇంకా తక్షణమే రైతుల్లో భూసార పరీక్షలు చేయించుకోమని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. ప్రముఖులు కూడా పిలుస్తాను. ఆ రకం జరిగే ఈ రైతు మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి కూడా రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంతకుముందు ఆందోళన పోరాటాలు జరిగితే ఈ గ్రామం నుంచి బాగానే రైతాంగం వచ్చేవాళ్ళు. మరి ధాన్యం మద్దతు ధర గురించి కాను, లేకపోతే రైతు పండిస్తున్న పంటలకు సంబంధించి కానీ ఈరోజు మన గ్రామాల్లో తోటలోనే జీడి మామిడి పంట తగ్గింది. వాతావరణ పరిస్థితులు బట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వచ్చింది. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆధారంగా వాతావరణ ఆధార పంటలకు ఈరోజు పార్వతీపురం మంజం జిల్లా వేరగట్ట మండలం తూడి గ్రామంలో 19వ తేదీ రైతు సంఘం మరి గ్రామ కమిటీ వేసాం. ఈ సందర్భంగా మే 8, 9వ తేదీ పార్వతీపురం మంజం జిల్లాలో రైతు ప్రథమ మహాసభ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అయ్యే ఖర్చుల నిమిత్తం ఉద్యమ అవసరాల నిమిత్తం గ్రామ కమిటీ తరఫున ఈరోజు స్పాట్లో 10,000 రూపాయలు ఇచ్చారు. తదుపరి మిగతా కూడా చేసి రైతాంగాన్ని ఆ రోజు పెద్ద ఎత్తున కదిలించి తీసుకొస్తామని చెప్పారు. వారికి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్షిస్తున్న విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కరికర్ వలవన్, జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆ ఏర్పాట్లు ఇంతవరకు ఇందాక సీఎం గారు కూడా ఆ మీటింగ్లో కూడా దీన్ని 10కి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. 3వ తారీఖు నాడు ఉన్నదని శ్రీకాకుళంలో కూడా అనౌన్స్ చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు కూడా 23 కోట్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకి చేరుకున్న సిపిఐ పార్టీ ప్రజాపోరు యాత్ర. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రభుత్వాల హామీ అమలు కోసమే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రజాపోరు యాత్ర పాల్వంచకి చేరుకుని యాత్ర అల్లూరి సెంటర్ నుండి నట్రా సెంటర్, శాస్త్రి రోడ్, కూరగాయల మార్కెట్ మీదుగా సభా ప్రాంగణం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో ఏనాడు లేని పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అని, సిపిఐ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, పూటకో పార్టీ మారే నాయకులు కమ్యూనిస్టుల గురించి మాట్లాడే అర్హత లేదని, ఎర్ర జెండాల మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు కావని ఆయన అన్నారు. కొత్తగూడ నియోజకవర్గం సిపిఐ కంచుకోట అని, రాబోయే కాలంలో మళ్లీ అందరూ ఏకమై ఎర్ర జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సిపిఎం పార్టీ దొడ్డ రవికుమార్ పాల్గొన్నారు. ప్రమాదకరమైన బీజేపీని తొలగించాలి, దాని బదులు మనందరికీ అనుకూలంగా ఉండే ప్రభుత్వం కావాలని మనం కోరుతా ఉన్నాం. ఆ కోరే క్రమంలో కొన్ని కలిసి వచ్చే వాళ్ళతో కలుస్తున్నాం. చాలామంది అనొచ్చు మీకు అంత శక్తి ఉందా అని. శక్తి ఎవరికన్నా ఉందంటే ఈ భారతదేశంలో శక్తి, అసలైన ప్రజాశక్తి ఎవరికి ఉందంటే ఒక్క కమ్యూనిస్టులకే ఉంది. నేనేదో మిమ్మల్ని ఉత్సాహపరచని చెప్పే మాట కాదు. మన చరిత్ర 100 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ మరొకటి ఉందా ఈ దేశంలో? అయినా మేము కమ్యూనిస్టులుగానే ఉన్నాం, మీరందరూ కూడా కమ్యూనిస్టులుగానే ఉన్నారు. అంటే ఏంటంటే నిజం కోసం, మనిషి కోసం, మంచితనం కోసం, ఆకలి బాధలు లేనటువంటి సమాజం ఉండాలని కోరుకునే వాళ్ళందరూ ఉండే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఎర్రజెండా అంటే ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది? రంగుతో అద్దితే వచ్చిన రంగు జెండా కాదు మనది. కార్మికులు పోరాటం చేస్తూ తమ హక్కుల కోసం ప్రాణాలు కోల్పోతే వాళ్ళ రక్తంలో పుట్టింది ఎర్రజెండా. ఇది చరిత్ర. దీనివల్ల ఏదో చెప్తా ఉంటారు, మీ పార్టీ అంతా, మీరంతా, మీదంతా. మనం గొప్పవాళ్ళవా? 100 ఏళ్ళు ఉన్న గొప్ప మనం గొప్పవాళ్ళవా? 2 ఏళ్ళ 3 ఏళ్ళ క్రితం వనమా వెంకటేశ్వరరావు గారు ఒక పార్టీలో పోయాడు, ఆయన గొప్పవాడు చెప్పండి? ఒకే పార్టీలో ఉన్న మనం గొప్పవాళ్ళమా? వాళ్ళ రోజుకో పార్టీ మారేవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళ? 100 ఏళ్ళ నుంచి ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు మనం గొప్పవాళ్ళం? మనం నిజాయితీ పరులమా? వాళ్ళ? మీరు ఏ నాయకుడిని తీసుకోండి, పేర్లు పెట్టే చెప్తున్నాయి. వాళ్ళు వెంకటరావు గారు ఎన్ని పార్టీలు మారాడు? జలగ వెంకటరావు గారు. ఇప్పుడు ఒక ఆయన వస్తున్నాడు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎన్ని పార్టీలు మారాడు తెలుసా మీకు? ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? అంత కక్కుర్తి ఎందుకు? బతకలేరా? ఒక సిద్ధాంతం ఉండదా? ఒక తల్లిదండ్రి ఉండదా? ఒక రక్తం ఉండదా? ఒక నీతి ఉండదా? ఒక న్యాయం ఉండదా? ఎక్కడ అంటే మీరు పార్టీలు మారారు అంటేనే మీ అంత దగాకోరు ఎవరు ఉండరు. కుర్చీ కోసం ఎన్ని కుర్చీలైనా మారుస్తారు. కుర్చీలు ఆట అంటారు చూసావా? ఆ కుర్చీలు అవుతారు, ఈ కుర్చీలు అవుతారు, ఆ కుర్చీలు అవుతారు. చివరికి ఒకే కుర్చీ ఉంటే అందులో పట్టుకుని వాడు కూర్చుంటాడు, వాళ్ళు ఆడటానికి ఇంకోటి మాట్లాడతారు. మాకు ఆ కర్మ పట్టలేదు. మేము ఉన్నంతకాలం కమ్యూనిస్టులుగానే ఉంటాం, బతికినంతకాలం కమ్యూనిస్టులుగానే బతుకుతాం, చనిపోయేటప్పుడు కమ్యూనిస్టులుగానే మరణిస్తాం, బ్రతికున్న రోజు ఎర్రజెండా మోస్తాం, చనిపోయిన తర్వాత ఎర్రజెండా కప్పుకొని మరణిస్తాం. ఇది తిప్పుతున్నారు అనే ఒక రకమైన ఆలోచనలో జనాలు ఉన్నారు. కానీ ఇవాళ ఎర్రజెండలో ప్రశాంతంగా ఇళ్ళకాడ బతుకోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా. కానీ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పనిచేసే పార్టీలు. అధికారం కోసం, లేకపోతే అధికారం రావడం కోసం, అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, మిమ్మల్ని తీసుకుపోయి స్వర్గంలో కూర్చోబెడతాం అని చెప్పే మాయ మాటలు చెప్పడం కోసం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు యాత్రలు చేయట్లేదు. ఇది మనం అందరం గమనంలో ఉంచుకోవాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, అనేక రకాల మాట్లాడి చెప్తా ఉన్నారు. దేశభక్తి పార్టీ అంటే మాది, దేశభక్తి అంటే మాది అని చెప్తా ఉన్నారు. వీరి దేశభక్తి ఏంటి అంటే పుల్వామాలో దాడులు జరిగితే 40 మంది చనిపోయారు సైనికులు. ఈ సైనికులు చనిపోవడంలో పాత్రదారులు, సూత్రధారులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ అధికార పార్టీ వాళ్ళే అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఇవాళ వస్తా ఉంది. ఆరోపణ ఆవిడొచ్చినాయి, దానికి మూలాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏలకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ శ్రీ గేదెల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఏస్కోట ఎమ్మెల్యే శ్రీ కడుపంటి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు శ్రీ ఇందుకూరి రఘురాజు. సమావేశం ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన వైఎస్ ఎంపీపీ శ్రీమతి దండేకర్ కుమారి మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి తూర్పాటి వరలక్ష్మి, వైఎస్ ఎంపీపీ శ్రీమతి ఆవాల శ్యామల, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.